వెల్కమ్ టు ఎల్నైన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొంగ 420 అంటూ చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు. వచ్చే ఎన్నికల్లో 5000 కోట్లు ఖర్చు చేస్తానని ఎలా చెప్పారని నిలదీత. ఈ నెల 16న హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం హాజరు కానున్న ఖర్గే. ఏసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి. ఆ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నాగేంద్రపై దొంగ కేసు. ప్రశ్నించే గొంతుకులను శిక్షిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆగ్రహం. విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రులు తలసాని సబిత. మన బస్తీ మనబడి కార్యక్రమంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు వసతులు కల్పిస్తున్నామని స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలను అవలంబిస్తూ ప్రశ్నించే గొంతుకులను శిక్షిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాటం చేసే వారిని ప్రభుత్వం అరెస్టు చేస్తోందన్నారు. అవినీతిపై పోరాడే సమాజ సేవకుడు దండా నాగేంద్ర కుమార్ పై దొంగ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దండా నాగేంద్ర కుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేశారని, ఇసుక త్రవ్వకాన్ని ఆపించారని అన్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యే వరకు కోపం వచ్చింది. ఆ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న పెదకూరుపాడు ఎమ్మెల్యే వెరీ నొటోరియస్ పర్సన్, చాలా డబ్బు ఉందని అతనికి చెబుతారు, కానీ ఎంత డబ్బున్నా కూడా అవినీతి డబ్బు అంటే చాలా ఇష్టమట అతనికి. ఈ ఇసుకలో వచ్చే అవినీతి సొమ్ము అంటే చాలా ఇష్టపడతాడట అతను. అందుకని నాకు వచ్చే అవినీతి సొమ్ముకు గండి కొట్టాడు, వీడిని ఏదో రకంగా తిప్పలు పెట్టండి, ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని సొంత మనిషి, ఆ పార్టీ మనిషి లాంటి వాడు. నేను ఈ మాట అంటాను కూడా చాలా బాధపడుతున్నా, కానీ అనక తప్పదు. ఆ పార్టీ మనిషి లాంటి వాడు అంటే రూలింగ్ పార్టీ మనిషి లాంటి వాడు ఎస్పీ పల్లాడు. ఆయనకు చెప్పారు, ఆయన హుటాహుటిన కింద వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారట. ఇక ఇతన మీద ఇతను విజిల్ బ్లోయర్. ఇక ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇతని మీద పడింది. దొంగ కేసులు పెట్టడం మొదలుపెట్టారు, విజిల్ బ్లోయర్ మీద దొంగ కేసులు. ఇది ఈ మధ్య మా పార్టీ దృష్టికి వచ్చింది. అతను పార్టీ నాయకుడు, పార్టీ సింపతైజర్, యు లీవ్ ఇట్ అసైడ్. తప్పుడు కేసులు పెట్టారండి. ఇప్పుడు కొత్తగా నిన్న 3వ తారీఖున, ఈరోజు ఎంత తారీఖు, 5వ తారీఖున అతని ఇంట్లో కారు పట్టుకున్నారట. ఆ కారులో 59 లిక్కర్ సీసాలు దొరికినాయట. ఈ దొంగ కేసుది పోలీసులు పెట్టినది, కంకాక్టెడ్ కేసు. పోలీసులు పెట్టిన దొంగ కేసు ఇది, దొంగ కేసు. పోలీసులు పెట్టిన దొంగ కేసు, దొంగ కేసు. సీజ్ చేశారట, ఇతన్ని పట్టుకున్నారట. పట్టుకున్న వాళ్ళు ఏం చేశారు, స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పుతున్నారు. అతని భార్య, మా ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తారు, అంతకుముందు కూడా మీరు దొంగ కేసులు పెట్టారు, అంతకుముందు కూడా మా ఆయన్ని మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇంట్లో పడుకున్న వాడిని తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని గగ్గోలు పెట్టి కారుకు అడ్డం పడుకున్నది. ఇక్కడ దయచేసి వినాలి, 29వ తారీఖున మిర్యాలగూడలో కొన్నారట, కానీ అసలు వాస్తవం తెలియదు ఆ పనికిరాని సిఐకి, ఆ పనికిరాని ఎస్ఐకి. అతను 29వ తారీఖున ఢిల్లీలో ఉన్నాడు. ఈ దండా నాగేశ్వరరావు, నాగేంద్ర కుమార్ 29వ తారీఖున ఢిల్లీలో ఉన్నాడు. 28వ తారీఖు ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాడు, 29 ఢిల్లీలో ఉన్నాడు, 30వ తారీఖున ఢిల్లీ నుంచి తిరిగి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఇది దీస్ ఆర్ ది ఫ్లైట్ టికెట్స్. మిర్యాలు కూడా కాదయ్యా, ఢిల్లీలో ఉన్నారని నేను చెబుతున్నా. నేను చెప్పిన దానికి ఆధారం ఫ్లైట్ టికెట్స్. అతను రూమ్లో, హోటల్లో ఉన్న హోటల్ బిల్లు కూడా నా దగ్గర ఉంది. ఏ హోటల్లో ఉన్నారో ఢిల్లీలో, ఆ బిల్లు కూడా నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు ఎస్పీని సస్పెండ్ చేస్తారా, నర్సరాపేట ఎస్పీని, దొంగ కేసు పెట్టిన సిఐని ఎస్ఐని సస్పెండ్ చేస్తారు. ఆ సుబాని అంట కళ్ళు మూసుకొని రాశాడు అతను కేసు.
విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు బన్సీలాల్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేకలమండి పాఠశాలను హైస్కూల్ అప్గ్రేడ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ప్రకటించారు. मुख्यमंत्री కేసీఆర్ ఆదేశాల మేరకు పేద విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మనబస్తి మనబడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 118 కోట్లు చాలా చిన్న తీగ మాత్రమేనని పెద్ద డొంక ఉందని అన్నారు. నోటీసులో లోకేష్ కు పేరు కూడా ఉందని చెప్పారు. సిమెక్స్ కంపెనీ 3000 కోట్ల స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని జైలు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఈడీ కూడా కలగజేసుకోవాలని చెప్పారు. ఈ చరిత్రకు ముందు ఏ రకంగా ఆయన సంపాదన ఆయన తాలూకు ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది అందరికి కూడా తెలుసు. ఆయన జీవితం అంతా కూడా కుట్రలు కుతంత్రాలు అవినీతి ఏ రకంగా ఆయన రాజకీయ జీవితం నిర్మాణమైందో ఆయన సంపద ఏ రకంగా నిర్మాణమైందో ఆయన అవినీతి సంపద ఏ రకంగా సంపాదించాడో బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఇన్ని ఆరోపణలు ఇన్ని స్కామ్స్ ఆయన 95లో మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఏ లేరు స్కామ్స్ దగ్గర నుంచి వారు చేస్తారు. ఇవి వీటితో పాటు అనే వచ్చిన తర్వాత కూడా ఎందుకు నోరు మీద పట్టలేదు? నీ సరే నీకున్నటువంటి ఒక రెండు పత్రికలో లేకపోతే ఒక రెండు టీవీ ఛానల్స్లో వాటిని ఎలాగ చూపించేటువంటి ప్రయత్నం చేయదు? పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియాలో వస్తుంది, పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పేపర్స్లో రాస్తూ ఉన్నారు, స్థానికంగా అనేక పత్రికల్లో వస్తూ ఉన్నాయి. కనీసం వచ్చినటువంటి నోటీసును కూడా వారికి ఉన్నటువంటి పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చూపించేటువంటి పరిస్థితి కానీ తిరిగి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కానీ చేయట్లేదు. సో ఇక ఈ దొంగ దొరికాడు. ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు వాటాదారులు ఆయన కొడుకు కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఈ అవినీతి ప్రజల ముందు పెడతాం, ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. చట్టం కానీ లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కానీ వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తారు. ఇవి వీటితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. మంత్రి హోదాలో ఉండి తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోల్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. స్టాలిన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపడం లేదని కనీసం కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదని మండిపడ్డారు. దీనిపై తెలంగాణలో ఉన్న సనాతన ధర్మం ఆచరించే వారు ఆలోచించాలని సూచించారు. సనాతన ధర్మంపై గజనీ నుంచి మొదలుకుని నిజాం వరకు గుళ్ళు గోపురాలపై దాడులు చేశారని ఆయన సనాతన ధర్మం చెక్కు చెదరలేదన్నారు. ఈ స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు పట్టడానికి కూడా ఈరోజు మనం సాహసించడం లేదంటే తెలంగాణ సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి హిందువులు కాంగ్రెస్ వైఖరి పట్ల వారి రాజకీయాల పట్ల ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సనాతన ధర్మాన్ని నిర్మిస్తామని చెప్పి ఉదయనిధి మరణం చేసిన వ్యాఖ్యలు మొదటి వ్యక్తి కాదు. గజిని నుంచి మొదలుకొని
మొఘల్లు తురుష్కులు అక్బర్ ఔరంగజేబులు షాజహాన్లు నిజాంలు మతోన్మాద మజ్లిస్ పార్టీ రాజకీయ రజాకార్ల వారసులు అనేక సందర్భాల్లో కూడా కేవలం వ్యాఖ్యలు మాత్రమే కాదు అనేక ప్రయత్నాలు చేశారు గుళ్ళను మందిరాలను గోపురాలను విధ్వంసం చేసేటువంటి దాడులు చేసినప్పటికీ కూడా ఈ దేశం మీద జరిగిన దాడి లేదా ఈ ధర్మం మీద చేసినటువంటి దాడి ఆనాటి నుంచి కొనసాగుతున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ సనాతన ధర్మం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది తప్పితే సనాతన ధర్మాన్ని నశించాలి నశింప చేయాలి అని చెప్పి పనిన కుట్రలు వారే నశించారు గాని ఈ ధర్మం వెలుగుతూనే ఉన్నది ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆది సోమవారంలో కురిసిన భారీ వర్షాలతో వరద పొట్టింది ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన జాతీయ రహదారిపై పిసమల్లన్నగూడి ఏరియాలో భారీగా నిలిచిన వరద ప్రాంతాల్లో సోమవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు భారీ వర్షాలతో ప్రధాన జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరును త్వరితగతంగా క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశించారు వర్షాకాలం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఉచితంగా గొడుగులు పంపిణీ చేశారు సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో కొత్తగా కలుగుదీరిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్నట్టు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిపారు 16వ తేదీ సమావేశానికి సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు 17వ తేదీ విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిపారు ఆ రోజు సిడబ్ల్యూసీ సభ్యులు పిసిసిలు సిఎల్పిలు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు హాజరవుతారని కేసీ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు సెప్టెంబర్ 17 సాయంత్రం హైదరాబాద్ కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు భారత్ జోడో యాత్ర ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ ద లాంగెస్ట్ పదయాత్ర ఎవర్ బై ఎనీ పొలిటికల్ లీడర్ ఆఫ్ అవర్ నేషన్ Actually, 136 days, covering 4081 kilometers, 12 states, and 2 union territories, 75 districts, 76 Lok Sabha constituencies, fellow countrymen, through and countless spontaneous meetings across the length and breadth of the country, Bharat Jodo Yatra had given a. Tremendous enthusiasm, electrifying effect to our cadre all over India. This is not only our cadre, those who believe in democracy, those who believe in the values. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వాల్మీడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాన కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి ఈ కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వాల్మీకి పుట్టిన ఊరు వాల్మీపురం ఇక్కడే ఆది కావ్యం రామాయణాన్ని వాల్మీకి మురుగట్టు మీద రాశారు ఇలాంటి ఎంతో ప్రసిద్ధి చెందిన సీతారామచంద్రస్వామి ఆలయ పునర్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు చక్కగా ఈ రాష్ట్రంలో భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు మా దయాకరన్న చాలా అదృష్టవంతుడు మా క్యాబినెట్ లో ఎవరికి రాణాన్ని అవార్డు ఎర్రబెల్లి దయాకరన్నకే వస్తాయి ఢిల్లీలో అవార్డు ప్రకటించిందంటే దయాకరన్నకే ఉంటాయి 3% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ అభివృద్ధిలో 38% అవార్డు వచ్చినాయి సో ఆ రకంగా ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గాని ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గాని భద్రాద్రి దేవాలయం గాని
మరి కాళేశ్వరం ఆలయం గాని అనేక దేవాలయాలను ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున వాటిని నిర్మించడం నిధులు మంజూరు చేయడం వాటిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది చాలా సంతోషం అంటే వారి కృషి వారి మంచితనం వారికి భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ వీటన్నిటి పర్యవసానం ఇక్కడ మళ్ళీ అది కట్టించి నిండా దాకా కూడా ఇచ్చి పెట్టకుండా మొత్తం బాగు మీద చెక్రామే చెక్రామ నిండుగా మా పాలకుత్తులో సోమనాథుడు పుట్టిండు మా పాలకుత్తులో వాల్మీకి మహర్షి పుట్టిండు మా బమ్మర పోకర పుట్టిండు అని కార్యక్రమాలు చేస్తే వస్తాయని ఆ స్వామివారి ఆశస్సులు మరి జీఎస్ స్వామి వారి మంగళ శాసనాలతో ఇంకా అద్భుతమైనటువంటి విజయాల పరంపర మా దయాకరణకు ఉండాలని మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనంపు చేసినందుకు దయాకరణ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని దుమ్మెత్తిపోశారు. చట్టాలు వ్యవస్థలను అడ్డు పెట్టుకుని దోచుకునే వ్యక్తి అని ఆరోపించారు. ఎలాంటి అవినీతి చేయకుంటే సింగపూర్ లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాను 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని పార్టీ నేతలకు చెప్పారని అవినీతి చేయకుంటే అంత డబ్బు ఎక్కడిదన్నారు. ₹15 లక్షలు 82లో 85లో కూడా ఇంద్రవరాలు 15 లక్షలు ఇచ్చాడు. తర్వాత 89లో కూడా ఆయన ఇచ్చింది ₹5,000. 94లో ఫస్ట్ టైము ఒక్కొక్క అభ్యర్థికి ₹50,000 ఇచ్చాడు. అంటే 2094లో ఇంద్రవరాలు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ఎన్నికలకి ఖర్చులకు అభ్యర్థులకు ఇచ్చినటువంటి డబ్బు ₹40-50 లక్షలు ఇంద్రవరాల్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 7 పార్లమెంట్ ఎన్నికలు అడ్డాడు 5 అసెంబ్లీ ఎన్నికలు అడ్డాడు 99, 2004, 2009, 2014, 2019. 99లో చంద్రబాబు నాయుడు ఒక్కొక్క అభ్యర్థికి 294 మంది అభ్యర్థులకి ఎన్నికలకు ఇచ్చినటువంటి డబ్బు ₹294 కోట్ల ఇచ్చాడు 99లో. 2004లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల డబ్బు ₹5 కోట్ల 2009లో ₹10 కోట్ల ఇచ్చాడు. 2014-19లో ఒక్కొక్క అభ్యర్థికి ₹10 కోట్ల 20 కోట్ల 25 కోట్ల 30 కోట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతల్ని ఖర్చుల కోసం అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు వరకు ఎన్నికల కింద ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బు ₹10,000 కోట్ల ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రజలకి తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడికి? ఇటువంటి కమిషన్లు తీసుకోబట్టి. ఈరోజు 118 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు, కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పి అన్నదే, ఐటీ నోటీసులు ఇచ్చారన్నదే, అది దొరికినటువంటి డబ్బు మాత్రమే. ఈ 118 కోట్లు అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి లంచాలు కానీ కమిషన్లో ఇది 0.0001% కూడా లేదు. ఇది కాకపోతే ఏంటంటే రికార్డెడ్గా దొరికినటువంటి డబ్బు. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయలు పైన చందాలు తీసుకున్నాడు. హెరిటేజ్ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు హెరిటేజ్ నా ఆస్తులు ఉన్నాయని చెబుతాడు. ఎక్కడి నుంచి వచ్చినాయండి హెరిటేజ్లు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలు పెరుగు అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి వచ్చినాయి ఇన్ని 1,000 కోట్ల రూపాయల ఆస్తులు? ఈయన పాలు పెరుగు ఈ దొరికినటువంటి నల్ల డబ్బు అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టి 20% ట్యాక్స్ కట్టుకుని ఆడెవడో పాలు పోసాడు, నేను ఎవడికి ప్యాకెట్లు పోసి అమ్మానని చెప్పి ఇవన్నీ కూడా వైట్ చేసుకున్నటువంటి 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి. సింగపూర్లో హోటల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడికి? ఈరోజు ఎన్నికలకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక నేనున్నాను అభ్యర్థులు మీకెందుకు, మీరు ఎవడో ఆధారపడమాకండే 40 కోట్లైనా 50 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి చెబుతున్నాడు. 2019లో ఓడిపోయాడు. 2014లో ఒక అభ్యర్థికి 40-50 కోట్ల రూపాయలు ఇవ్వటానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాక ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు, అత్యంత స్వార్థపరుడు, అత్యంత నమ్మక ద్రోహి రాష్ట్ర ప్రజలకు కానీ ఇంద్రవరానికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ నమ్మదగినటువంటి వ్యక్తి దొంగ 429 కొడుకు చంద్రబాబు నాయుడు. వాడి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. 118 కోట్లు అనేది
దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమం కొనసాగుతుందని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ 75 సంవత్సరాల ఆజాద్కి అమృత్ మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టారన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈ దేశంలో 25 కోట్ల ఇండ్ల మీద త్వర్ణ పతాకం ఎగిరిన విషయాన్ని సందర్భంగా మరియేస్తున్నాం. కులాలతో ప్రాంతాలతో భాషలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ తమ ఇండ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసి ఈ దేశ సమగ్రత సమైక్యత మా బాధ్యత ఈ దేశం కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని 140 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి గారి పిలుపుతో స్పందించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాం. ఆలోచనతో ఈ యొక్క మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మన దేశానికి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి చీకటి దందాను అడ్డుకున్నందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బీసీ నేత వట్టే జానయ్యపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రోద్వల్ ఒత్తిడితోనే వట్టే జానయ్యపై నిరాధారంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సూర్యాపేటలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏకకాలంలో కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలనే కుట్రతోనే మంత్రి తన అనుచరులను ఉసగొలుపుతున్నారన్నారు. జానయ్యకు మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని తక్షణమే ఆయనకు పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. బెల్లి లలితను కిరాయి హంతకులతో అంతమొందించినట్లే జానయ్యను చంపేందుకు మంత్రి కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీ నుంచి బయటికి వస్తామని చెప్పినందుకే ఇలా వట్టే జానయ్య యాదవ్ మీద ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని దాడి చేస్తా ఉన్నదని నేను చెప్తా ఉన్నా. నేను ఇలా పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అయ్యా, మీరు జానయ్య యాదవ్ మరి కబ్జాలు చేసింది అంటున్నారు, మరి జగదీష్ రెడ్డి కాంతి శీకుల భూమి చెవుటుప్పల దగ్గర దండు మల్కాపూర్లో దాదాపు 600 ఎకరాల కాంతి శీకుల భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు అంటే గత నెలలో బదిలీ అయిన భువనగిరి జిల్లా కలెక్టరు పమేలా సత్పతి గారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె అడ్డుకున్నది ఈ కాంతి శీకుల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది కాంతి శీకుల భూమి, ఇది గవర్నమెంట్కు సంబంధించింది, దీని గవర్నమెంట్ మీద హక్కులు ఉంటే మీరు తీసుకొచ్చిన పత్రాలని తప్పు అని చెప్పి ఒక కమిటీ ఫామ్ చేసి ఈ మంత్రి అక్కడుండే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వీళ్ళు కబ్జాలు చేయకుండా అడ్డుకుంటే ఆమెను రాత్రికి రాత్రి మరి ట్రాన్స్ఫర్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి జగదీష్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? సూర్యాపేటలో జరిగిన భూ కుంభకోణాల మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? సతాయిస్తా ఉన్నారని చెప్పేసి ఆయన ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారని నేను అంటా ఉన్నా. ఇలా వట్టే జానయ్య ఒక్కడే కాదు, మరి నల్గొండలో పిల్లి రామరాజు అనే మరొక బీసీ బిడ్డ ఆయనను కూడా అంతే విధంగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రోజు సతాయిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్షుని అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల తాళాలు ఇస్తున్నారని, గ్యాస్ ధరలు 200 రూపాయలు తగ్గించారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్పై వచ్చే 5 సంవత్సరాలైనా ఎందుకు బెయిల్ రద్దు చేయడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో పెట్రోల్ ధరలు తగ్గించాడు, ఇప్పుడు గ్యాస్ ధరలు తగ్గించాడు. ఎన్నికల ముందు డ్రామా. ఒకవైపు మేము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో 500 సిలిండర్ ఇస్తుంటే నీవు 900 ఏడవేంది, 1150 ఉంది, 950 చేసావు, అంటే తగ్గించావు, 200 తగ్గించావు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 సిలిండర్ ఇస్తాను, అమలుపరుస్తున్నాం. ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అండ్ కర్ణాటక 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో 500 సిలిండర్ ఇస్తున్నారు. మన ప్రజలు పిచ్చోళ్ళ, నువ్వు వేరు పనులు తీసుకోవడానికి 500 కాంగ్రెస్ సిలిండర్ ఇస్తుంది అంటే మోడీ ఎంత భయపడుతున్నాడో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అనే.
పెంచిన నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా డీజిల్ పెట్రోల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఒక్క సమస్య అడిగినట్టు చెప్పండి నాకు. ఈ సమస్య సాధించుకుని వచ్చారు కేంద్రం నుంచి నరేంద్ర మోడీతో, ఇదిగో ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది అని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి తన కేసులు, తన బాధలు, తన సమస్యలు తప్ప రాష్ట్రము ప్రజల సమస్యలు ఏం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య మీద పోరాడు. రాష్ట్రం ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం పూర్తి చేసే విషయంలో కానీ, లేదా ఇచ్చిన హామీలు, విభజన హామీల అమలు కోసం కానీ ఆయన నరేంద్ర మోడీతో కొట్లాడు. నరేంద్ర మోడీకి భజన చేస్తూ ఆయన కరెంట్ ఛార్జీలు పెంచమని, స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్తే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో రైతులకు కూడా కరెంట్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 24/7 కరెంట్ ఉండాలి, కానీ ఈరోజు కరెంటు లేదు. ఛార్జీలు చూస్తేనేమో డబుల్ అయినాయి. ఇళ్ళకు కట్టేటువంటి కరెంట్ ఛార్జీ డబల్ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రకంగా నరేంద్ర మోడీ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల మీద భారాలు పెంచుతుంది. కాబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టి కర్నూలులో హీరోయిన్ రెజినా సాహితీ శేఖర్లు సందర్శించారు. అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో నూతనంగా నిర్మించిన వస్త్రాలయ బట్టల దుకాణాన్ని వారు ప్రారంభించారు. వస్త్రాలయ దుకాణంలో అన్ని దుస్తులు సరసమైన ధరలకే అందిస్తున్నామని, కుటుంబ సమేతంగా విచ్చేసి కొనుగోలు చేసే అవకాశాన్ని దుకాణ యజమాని రమణ అందిస్తున్నారని, కర్నూలు వస్త్రాలయ దుకాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని నటి రెజినా సాహితీలు మీడియాకు తెలిపారు. ఇవాళ వస్త్ర మహల్ ఓపెనింగ్ కి కర్నూల్లో ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్, ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ ఫస్ట్ టైం వెంకటేష్ గారు అండ్ రమణ గారు ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ. ఇట్స్ నైస్ టు సీ అ ఫ్యామిలీ స్టోర్ లీవ్స్ గురించి, అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ యూనో వస్త్ర మహల్ ఓనర్స్ కే ఇంత మంచి నాలెడ్జ్ ఉంది, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు జీవనం సాగించేందుకు అవసరమైన ఇల్లు కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని సిపిఎం నేతలు ఆరోపించారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న వెంకటేశ్వర్లపురం డిట్కో కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. అలాగే శానిటేషన్, లైటింగ్, రహదారులు బాగాలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రధానంగా ఈరోజు అంశాలు ధరలు విపరీతంగా పెరగటం. దేశవ్యాప్తంగా మనం చూస్తే ధరలు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అదేవిధంగా గ్యాసు విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఎన్నికల్లో జిమ్మిక్కుల్లో భాగంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 200 తగ్గిస్తున్నాం అనేటువంటిది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్లు ఈరోజు కూడా 9 సంవత్సరాలు అయితే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ప్రజలు అలాడిపోతున్నారు. 500 నుంచి 1200 వచ్చే బిల్లు 1200 1500 వస్తుంది. అందువల్ల కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. ఓ పక్క గ్రామీణ ప్రాంతాల్లో మీటర్లు, మోటార్లకు మీటర్లు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా దీన్ని వెనక్కి తీసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటర్లు పెట్టి రైతాంగాన్ని ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక అప్పులు పాలయ్యి, అయినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని కానీ ప్రజల్ని కలిపి దొంగ 420 అంటూ చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు. వచ్చే ఎన్నికల్లో 5000 కోట్లు ఖర్చు చేస్తానని ఎలా చెప్పారని నిలదీత. ఈ నెల 16న హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం హాజరు కానున్న ఖర్గే. ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడి. ఆ ఎమ్మెల్యే ప్రోత్సాహకంతోనే నాగేంద్రపై దొంగ కేసు, ప్రశ్నించే గొంతుకులను శిక్షిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆగ్రహం. విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రులు తలసాని సవిత. మన బస్తీ మన బడి కార్యక్రమంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామని స్పష్టం. ఇవి బుల్టన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఎల్ 9 టీవీ.